పార్వతమ్మ బయటకచ్చే అగో అందరున్నారు గాని శంకరుడు లేడని ఎరకలేనట్టు అడిగిండు. అడిగటల్ల గల్ల పార్వతీదేవికి గుండెలకు బేలమన్నాయి కార్యాలు చల్లమని. ఓ నారదా లోకాల శంకరుడు నా తోటి బంటు పంజం కట్టుకొని భూలోక నగరం బాయ్. అగో ఇక్కడికి దగ్గర ధర్మపురి పట్టణం ఉన్నది సత్యవర్మ మహారాజు సత్యవతి. అల్లకు లేకలేక ఒక్కగాని ఒక కొడుకు పరిభూషుడు ఉన్నాడు. అగో ఆమె నా భక్తురాలని నేను చెప్తే నా భర్త వినలేదు. మానవ కాంత అబద్ధం మారిందుంటదా? ఒక్క రోజు లోపల ఓడిస్తానని పేయిండు ఆ శంకరుడు. ఆయన భర్త ఇంకా రాలేదు అని పార్వతమ్మ ఎప్పుడన్నదో ఆ నారదుడు ఏమన్నాడు? అమ్మో మునిగేను మునిగేను నీ గొప్ప మునిగేను 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 నీ గొప్ప మునిగేను. అయ్యో ఏమంట చెప్పాలే నా తల్లి పార్వతి, ఏమంట చెప్పాలే నా తల్లి పార్వతి. అయ్యో భూలోక నగరము నగరము లోపాల, భూలోక నగరము నగరము లోపాల. అయ్యో మానవులంటారో అనుకుంటా ఉన్నారు, అనుకుంటా ఉన్నారు. సత్యవతి ఉన్నొక్క బేటీకి, సత్యవతి ఉన్నొక బేటీకి. ఒక సంగామయ్యాను చేరను వచ్చాను, సంగామయ్యాను చేరను వచ్చాను. లేకన్నా తల్లి ఓ సత్యవతి అంటే చిన్నది కాదట. భూలోక నగరములందరూ అనుకుంటున్నారు సత్యవతి ధర్మ కంకణం కట్టుకొని రాజ్య పరిపాలన చేస్తే. ఒక సంగమయ్యచ్చి మూడు వరాలు అడిగిండట. మొదటి వరం లోపల మొగన్ని చంపిండట, రెండో వరం లోపల కొడుకును చంపే, మూడో వరం లోపల ఆమె శీలం కోరిండట. అగో తప్పకుండా వస్తానని నీవిన భారం వేసుకొని అగో ఆడి బాల సత్యవాది సంగమయ్య దగ్గరికి పోతున్నది. నీ మొగడు శంకరుడు ఒకవేళ ఆమె మీద చెయ్యేసిన ఆయన బ్రహ్మరంధ్రం పలికి పట్కన పలికి చచ్చిపోతాడు. నీకు ముండ తాపము తప్పదంటుండు ఆనారదుండు. ఎప్పుడు చెప్పిన పార్వతీవికి గుండెలకు పిలువల కార్యాలు చల్లవాణి. అయ్యయ్యో నారాధ, అయ్యయ్యో నారాధ, అయ్యయ్యో నారాధ, అయ్యయ్యో నారాధ. నీ కళ్ళు మొక్కుద, నీ కళ్ళు మొక్కుద. నీ వంద బంజేను, నీ వంద బంజేను. నా యొక్క భరతాను, నా యొక్క భరతాను. బతికేటి ముచ్చేట, బతికేటి ముచ్చేట. ఉపాయం చెప్పావు, నారదాన్న భర్త బతికేదాను ఉపాయం చెప్పు. ఎంత పనైనా గాని నా భర్తలో కాలశంకరుడు బ్రతికే ఉపాయం చెప్పు. సత్యవతి శీలం కాపాడాలే నా భర్త బ్రతకాలే, ఏదన్నా ఉపాయం చెప్పమంటుంది ఆ పార్వతమ్మో. ఒకప్పుడు పార్వతి ఏమన్నది, అగో అటువంటి ఒక్క అనసూయ మహాసాధ్వి, అనసూయ ఆనందమైనటువంటి పతివ్రత అంటే నమ్మలేదు. నేను ఉక్కు శనగలు తీసుకొచ్చి పార్వతమ్మ ఇవి గుడాలు చేయమంటే ఇవి మా నుంచి కాదని పార్వతమ్మ ఎల్లగొడితే, అగో ఆ స్త్రీమాముని భార్య అనసూయ దగ్గరికి పోయిన ఆమె కళ్ళతోటి చూసే పతి పరమేశ్వరాయ నమ శివ అన్నది. మొగన్నా చేసి తర్వాత దేవున్నా చేసి ఆ ఇనుప గుగ్గిళ్లను వేసింది. ఇనుప ముక్కలను గుగ్గిళ్లను చేస్తే అవి పట్టుకోనత్తే నన్ను ఏలన చేసింది. ఈ పార్వతమ్మ గర్వం అంచపోతే నారదుని కాదనుకోని, పార్వతమ్మ నీ మొగడు బతికే ఉపాయం మా ఉన్నది గాని నాకు కొద్దిగా పనున్నది పోతున్నా. నారదని దండం పెడతారా? అయ్యో అనేకమైన దూపైతుందమ్మా, నీళ్ళెత్తున్న పాటు బా ఉడకపోతుందమ్మా. అయ్యో ఈ జబ్బంతా నొత్తుందమ్మా, జబ్బలు కూడా పోతుంది. మొగడు బతకన్నని ఉపాయం చూడు పార్వతీదేవిది. అమ్మా నీ బ్రతకం, నీ భర్త బతకాలంటే ఒక ఉపాయం ఉన్నది. నువ్వు భోగమేషం కట్టాలనమ్మో అమ్మా. అగో భోగమేషం కట్టుకొని సత్యవతికి ఎదురుగా పోవాలి నువ్వు పార్వతమ్మా. సత్యవాదికి ఎదురుగా పోయి పదేళ్ళ పబ్బది పట్టు, ఐదేళ్ల హారతి పట్టు. అగో ఆత్మరాత్రి వచ్చిన బిడ్డ ఎవరని సత్యవతి అడుగుతుంది, నేను భోగమా కాంతనన్న? మరి నీకేమన్నా భర్తున్నాడా అంటది. నా భర్త చచ్చిపోయిండాను, నీకేం పర్వాలేదు. మరి నీకేమన్నా కొడుకులు బిడ్డనున్నారా అని అడుగుతాను. ఒక్క కొడుకు అయితే పుట్టి చచ్చిపోయిండాను, ఎట్లయినా వినాయకుడు పుట్టి బతికి నోడే, ఏం పర్వాలేదు. నీ మొగడు బతకాలంటే ఆమె శీలం బతకాలంటే అగ నువ్వు భోగమేషం కట్టాలనమ్మా ఓ పార్వతమ్మా. నారదుడు ఎప్పుడు ఉపాయం చెప్పిండ పార్వతి ఏమి ఏమి చేసింది? ఆ కలికి గాంధారి వల్ల భక్తుడు కట్టి కొరగల బయలుదేరి గల్లలో తెల్ల చీర కట్టుకుని తెల్ల రేగ తోడుకొని పేనుడు సొమ్ములు పెట్టుకుని ఇరవగాలికి వెళ్ళి ఇరవగజ కుడి గాలి పైన ఇరవగజ కట్టుకుని ఆ పొడిచేడు పొద్దులే మెలిక తీయల పొక్క పార్వతి ఏమి సత్యవాతికి ఎదురుగా ఎట్లా పోతుంది? రామ 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 రామ.
పార్వతి భక్తులు కాపాడటానికి పార్వతి భోగమకాంత వేషం కట్టుకున్నది. నాయన్న పార్వతీదేవి భోగమా కాంత వేషం కట్టుకొని ఆ సత్యవతికి ఎదురుగా వచ్చేటల్లగల్ల సత్యవతి కంట చూసి ఈ రాత్రి వేళ ఒక ఆడది ఎత్తున్నది అనుకోని అగో ఆ పిల్లకు ఎదురుగా పోతున్నది ఆ సత్యవతి. అయ్యో ఎవరమ్మా మీరెవ్వరే ఏది వాళ్ళు ఉన్నారు కలకల ఉండేదిరా కనకపోరం ఎక్కడా మనుగొన్న పువ్వులు మంజనావులెక్కడా ఎవరింటి బిడ్డవో ఎవరింటి కొడాలువో భయ్యమన్న లేదురో గుగులన్న లేదురా నీ పేరు చెప్పవా నీ కులమేమిటో నాకు కూడా చెప్పవా నిడ్డా రాత్రి వెళ్ళ నేను బాధపడుకుంటా పోతున్నా మరి ఎందుకొర కత్తివి నీ కులమేందో నీ గోత్రమేందో నాకు వివరంగా చెప్పవమ్మా నాకన్న బిడ్డో నేను భోగమాకాంతనమ్మా. ఏమిటి నువ్వు భోగమాకాంతవా? నీకు భర్తున్నాడా? భర్త చచ్చిపోయాడు. చచ్చిపోయిందా? ఏమన్నా పిల్లగాళ్ళ ఒక్క కొడకైతే చచ్చిపోయాడు. అయ్యో నా తల్లి, నీకు ఒక్క కొడుకైతే చచ్చిపోయిందా? పరమేశ్వర పార్వతి ఉన్నవే తల్లి ఉన్నవే 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 నా మానాన్ని కాపాడే మంగళ గౌరీ ఉన్నవు. నేను ఇదివరదాకా చేసిన పూజలన్నీ వృధా అయిపోతానుకున్నా, నేను చేసిన దానం వట్టిదైపోతుంది అనుకున్నా. నా తల్లి నా రాజ్యం పోయినా నాకు బాధ లేదు, మొగడు వేయినా కొడుకు వేయినా నాకు బాధ లేదు. నా శీలాన్ని కాపాడటానికి ఒక భోగమా కాంతను తోలినవా నా బిడ్డ. నీవే నా తల్లివి, నీవే నా దైవానివి. అయ్యయ్యో నే బిడ్డారో, అయ్యయ్యో నే బిడ్డారో, దాయి దాయి బిడ్డారో, దాయి దాయి బిడ్డారో, అయ్యో దాయగల్ల బిడ్డారో, దాయగల్ల బిడ్డారో. అరే రాజ్యం నీకు ఇస్తాను, రాజ్యం నీకు ఇస్తాను, దేశం నీకే ఇస్తాను, దేశం నీకే ఇస్తాను. ఇక నా నిధి సొమ్మూరు బిడ్డ నీకల్లా ఇస్తాను, ఈ మంగళారతి వస్తావు, ఏ ఒక్క రాత్రి కోసాము, ఒక్క రాత్రి కోసాము. తంగమయ్య బేటీకి, తంగమయ్య బేటీ, ఇక నువ్వన్న ఓవాలే, అయ్యో రాగి పత్రం మీదాను, రాగి పత్రం మీద. అరే రక్షణ కొట్టి ఇస్తాను, రక్షణ కొట్టి ఇస్తాను. ఓ బిడ్డో నా బిడ్డో, ఓ బిడ్డ భోగమకాంత, ఈ ఒక్కరోజు కోసం జంగమయ్య దగ్గరికి పోతే అగో ఏడువరాల సొమ్ములిస్తాన ధర్మపురి పట్టణాన్ని. నీకు తారా దత్తం చేసి రాగి పత్రం మీద రాసిస్తానమ్మా కన్న బిడ్డో. రాగి పత్రమే ఎప్పుడు రాజు ఒక సత్యవాతి గుణగనివి, ఆ పార్వదండ గుర్తు లేకపోగమాకాంతకు ఎప్పుడు విచ్చిల్లో గుణగనివి, ఆ సత్యవాతి చీర కట్టుకుని సత్యవాతి సొమ్ములు పెట్టుకుని మనగనివి, మంగళార్తి పట్టుకుని లోకాల జంగడి వేడిక పార్వతి ఎంత పోతుంది. ఓ రమ రమ పార్వతి భోగవేషం కట్టుకుని వందనాలు చేసింది రామ రామ, వందనాలు చేసిందో రామ రామ, తాపాలంగా ఉదిరిగింది రామ రామ, తాపాలంగా ఉదిరిగిందో రామ రామ, దండమూలు పెట్టింది రామ రామ, దండమూలు పెట్టిందో రామ జంగమయ్య. అటువంటి లోకాల శంకరుడు ఎప్పుడైతే ఉబీది రేఖలు రుద్రాక్షమాలలు కట్టుకున్నాడు, ఎట్లయినా సత్యవతి అత్తది దాన్ని ముట్టక ముందే దాని యొక్క సత్యాన్ని చెడగొట్టాలి అనుకోని శంకరుడు ఎప్పుడు ఇక్కడ ఉన్నాడో అగో పార్వతీదేవి ఏమి చేసింది ఒక భోగమా కాంత తిరిగా ఆ యొక్క సత్యవతిని వెనుకకు ఎల్లగొట్టి నా మొగని దగ్గరికి నేను పోతా నాకేం పర్వానుకోని అగో మంగళార్తి పట్టుకొని బయలెల్లి వచ్చింది ఆ పార్వతమ్మ.
అప్పుడు సత్యవాది మనసు నిండింది, ఇక నా భర్త వేయిండు, ఇక నా కొడుకు వేయిండు, నాకు రాజ్యం మీద మమకారం లేదు, దేశం మీద మమకారం లేదు, ఇప్పుడే కనకాలమ్మ బండవి నా కాటం పేర్చుకొని సజీవంగా నేను చచ్చిపోతా అని ఊరవుతల కనకాలమ్మ బండవి నా కాటం పేర్చుకొని అగో కాటం చుట్టూ తిరుక్కుంటా అమ్మవారు అక్కడున్నది. ఈ జంగమయ్య దగ్గరికి పార్వతమ్మని శంకరునికి తెలియదు, నిండా ముసుగు పెట్టుకొని ఓ జంగమయ్య అని కూసున్నది ఆ పార్వతమ్మో. పార్వతమ్మ ఎప్పుడైతే స్వామి అని అన్నదో ఈ పలుకు ఇది వరకెప్పుడో అని నిన్నట్టే ఉన్నది. ఇది పాత పలుకను కోని శంకరునికి గుండెలు గుబేలు అన్నయ్య అగో కార్యాలు జల్మని ఏమంట ఉన్నాడు, అయినా ముసుకు లోపల ఉన్నది. దాని మాట నాకెట్ట తెలుస్తుంది, బామా ఓ బామా, నువ్వక్కడా నేనిక్కడా నా భ్రామ తీరేదెక్కడా, నువ్వక్కడా నేనిక్కడా నువ్వక్కడా నేనిక్కడా నా కోరిక తీరేదెక్కడా, నువ్వక్కడా నేనిక్కడా ఆ ముసుకులో నా ఉంటే నాకు ముద్దు ముద్దు అనిపించదు, ఓరి ముసుకులో నా ఉంటే నాకు ముద్దు ముద్దు అనిపించదు, ముసుకు తీసి ముచ్చటాడి ముద్దు ఒక్క తీయవే నువ్విక్కడ, నేనక్కడా నా కోరిక తీరేదెక్కడా, నువ్వక్కడా నేనిక్కడా నువ్వక్కడా నేనిక్కడా నా కోరిక తీరేదెక్కడా నువ్వక్కడా నేనిక్కడా. బామా సత్యవతి శంకరా అమ్మో బామా పార్వతి నువ్వేనా, నారాయణ నారాయణ నా పెండ్లామంట నాకెరక లేదు, అగో నేనేపాటిగా అయిపోయింది గాని ఇంకొకడైతే ఇల్లు ఉచ్చుకున్నట్టు అవునే ఓ పార్వతమ్మ. ఎందుకు వచ్చినావు శంకరా? ఓడినా ఓడినా ఓ గంగమయ్యో, ఓడినా ఓడినా ఓ గంగమయ్యో, ఓడినా ఓడినా ఓ గంగమయ్యో, ఓడినా ఓడినా ఓ గంగమయ్యో, నా భక్తురాల కింద కాదు గంగమయ్యో, భక్తురాల కింద కాదు గంగమయ్యా, నువ్వన్న ఓడినా ఓ గంగమయ్యో, నువ్వన్న ఓడినా ఓ గంగమయ్యో, ఓ గంగమయ్య నా భక్తురాల కింద నా కింద ఓడినా ఓడినా ఓడినా. పార్వతి ఓడిండు ఓడిండు అంటవా? ఓడింది ఎవరమ్మా గెలిచింది ఎవరమ్మా, ఓడింది ఎవరమ్మా గెలిచింది ఎవరమ్మా, అయ్యో ఓడింది ఎవరమ్మా గెలిచింది ఎవరమ్మా, ఓడింది ఎవరమ్మా గెలిచింది ఎవరమ్మా, మూవాలు మొగల కొట్లాట అద్దంలో నీడమ్మా, మూవాలు మొగల కొట్లాట అద్దంలో నీడమ్మా, ఆరే నీళ్ళ నీడ బుగ్గారో నిలవాలి ఎప్పటికీ, నీళ్ళ నీడ బుగ్గారో నిలవాలి ఎప్పటికీ, మరే ఆలు మొగల కొట్లాట ఆగాలి ఎప్పటికీ, మూవాలు మొగల కొట్లాట ఆగాలి ఎప్పటికీ, అయ్యో నీకన్నా ఎక్కువ నాకెవరు లేరమ్మా, నీకన్నా ఎక్కువ నాకెవరు లేరమ్మా, బామా కులంగి కుల సఖ్య మగవాన భార్య, అగో ఓడుడేందో గెలుచుడేందో అయింది ఏదో అయిపోయింది, నీకు గాజులు కావాలన్నావు గాజులు చేపిస్తారా? పార్వతి శివుని ఆజ్ఞ లేకుంటే నమ్మో బామా, అగో శివన్న గదుల ఓదే బామా బామా, నా భక్తురాలు నా భక్తురాలు అంటున్నావు గాని పిచ్చిదానా, నేను లేని లోకం ఉన్నదా? అగో నీకన్నా ముందు ఆ సత్యవాది నాకే భక్తురాలు, కాని నీకు నాకు ఇద్దరికి తెలిసినంత మాత్రాన దాని చరిత్ర లోకానికి ఎట్లా తెలవాలి? అందుకొరకే అట్టిగా నన్న నీతోటి బంటు పంజము కట్టిన బయలెల్లి వచ్చిన భక్తులను ఎంత బాధ పెడితే బాధలు కోర్తే వాళ్ళు భక్తులైతారు, బంగారం ఇంట్లో పెట్టుకుంటే దాని శృంగారం కనబడది, అవసరంలో ఇంటికి పోయి కుంపట్ల పెట్టి ఎర్రంగా కాసి అగో సమ్మెడ దొబ్బలతోడు కొడుతుంటే సాగుతుంటే బంగారం మెరుపు కత్తది, భక్తులను బాధ పెడితే వాళ్ళు పై కత్తరు, అందుకొరకు బామా బామా సత్యవాతి నమ్మా బామా, నేను బాధ పెట్టినానే బామా, అది నీకన్నా ముందుగా బామా, అయ్యో నాకు భక్తురాలే బామా, అరే క్షణమైతే బామా బామా, అది కాత్తంలో బాధ బామా, ఓరి చెల్లిపోతుందమ్మా బామా, అరే ఓడుటేమి బామా బామా, గెలుచుటేమి బామో బామా. పార్వతి అగో నీకన్నా ముందు నాకే తెలుసు సత్యవతి, అది మహాపరమ పతివ్రత మహాభక్తురాలు, భక్తులు ఎక్కడుంటారో భగవంతుడు అక్కడుంటారు. నిజంగా నాకు జన్మ అనేది ఉంటే దాని కడుపులో బలబుట్టి నేను అమ్మ అని పిలుతూ అది మహాపతివ్రత అని నాకు తెలియదా? పిచ్చిదానా దాన్ని ఎంత రాశి రంపాన పెడితే లోకములోపల దాని కీర్తి ఉంటది, అగో ఆమె చెయ్యబట్టి మన కీర్తి కూడా ఉంటదమ్మా ఓ పార్వతమ్మ.
నీవే గెలిచినవు, నేనే ఓడినా. అంటే భక్తి గెలిచింది, శక్తి ఓడిపోయింది. అగో క్షణమైతే ఆ తల్లి చచ్చిపోతుంది, ఆమె ఆయన చరిత్ర మునిగిపోతుంది. అగో ఇద్దరం కలిసి ఆమెను కాపాడదాము అనుకోని లోకాల శంకరుడు. చెలు గల్లున గల్లున మైరాలో ఓరి పార్వతి ఉన్నది మైరాలో మైరాలా, కట్నమ బతికి మైరాలో మైరాలా, అరే కట్నాల గడ్డకు మైరాలో మైరాలో, నా జంగమయ్య ఎత్తుండు మైరాలో మైరాలా, నా పార్వతి ఎత్తుంది మైరాలో మైరాలా, నా ఇన్నాలో కాల శంకరుడు. అగో పార్వతి ఎప్పుడైతే పార్వతి పరమేశ్వరుడు ప్రత్యక్షం ఆయన, ఆమె నడుముకు కొంగు కట్టుకొని ఆ కట్నవల వాడి సత్తనంటుంది. ఇక నాకు ఏమున్నది అనుకోని శివ 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 అన్నది. అగో పార్వతిని ఆజ్జేసి శంకరుని ఆజ్జేసి గోవింద గోవింద అని కట్నవల దుంక పోతున్నది సత్యవాది. ఎప్పుడైతే సత్యవాది కాత్నముల దుంక పోతున్నదో శంకరుడు పార్వతి నటరాజు రూపంతో అయ్యోనే బిడ్డరో అయ్యోనే బిడ్డరా దైదాయి బిడ్డరో దయగల్ల బిడ్డరా శనగల్ల బిడ్డరో ఆగువాగు అన్నాడు. నీ అటువంటిదో భక్తులు నాకు స్థానమంది లేరు, నువ్వు చెల్లిపోతారా నా యొక్క చరిత్ర ముగిసేపోతుంది. ఆగువాగు అన్నాడు అభయాస్తము శంకరుడు చూచరు ఆ కన్న తల్లిరా సత్యవాది నాయను కన్న తోడు చూచనా గుండెలకు బెల్లురో బెల్లు అన్నయ్యి కార్యాలు నాయను చల్లమంట ఉన్నాయి. అగో ఇప్పుడు వచ్చిన వా శంకర అంటున్నది అమ్మా ఓ లోకులారా కైలాసపతి లోకాల శంకర నా కట్టమంతయ్యన వేర్చినాక నా భర్త వేయినాక నా కొడుకు వేయినాక అగో ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమై నాకు దర్శనమిస్తున్నవా, ఏమున్నదాని నన్ను మోక్షానికి రమ్మంటున్నవయ్యా ఓ శంకరుండా. చేసుకున్న భర్త వేయిండు కన్న కొడుకు వేయిండు, అగో రాజ్యం ఒక భోగం కాంతకిచ్చిన నాకు తిందామంటే అన్నం లేదు ఉందామంటే ఇల్లు లేదు అన్నం ఓ రామచంద్ర భట్టో బంగారం ఓలున్నది. నేను పుట్టుకిన్నేలాయే నా భర్త నాకు ధర్మ కంకణం కట్టిండు, నేను అని తప్పలేదు పలికి బొంకలేదు కలల్లైన వద్దం ఆడలే. చాలు చాలు ఈ జీవితము నాకు చాలు, నువ్వు మోక్షమిత్తు నాకు వట్టది నాకు ఏదిచ్చినా వట్టది, నన్ను కాత్నం లోపల గాలని అంటున్నది అసత్యమాతియే. నా తల్లి నా తల్లి నువ్వు భయపడబోకే నీ బాధన ఉన్నా పుగులు పాడబోకు భుజమందు ఉన్నా చెడుబకు బిడ్డ జేబున ఉన్నా. అగో ఎవరనుకున్నవే బిడ్డ నీ రూపు నీ రేఖ నీ మాట సూచినాక ఓ బిడ్డ నీ తల్లి పార్వతోడి నేను బట్టు పంచం కట్టుకొని బయలెల్లి వచ్చిన నా రూపము చూడు బిడ్డ నీ కచ్చబల్ల ఊపిది కైమంతరించి పుట్టువని జ్ఞానం బలికి మాటలు మంత్రాలు మరచట్ల కిళ్ళ బలికి గోరడు కచ్చబల్ల శంకరుడు ఒళ్ళు వీణ కొట్టుకున్నాడయ్యా ఓలోకులారా. గోరడు కచ్చబల్ల ఒళ్ళు వీణ కొట్టుకున్నట్లకెళ్ళ నాడు ఒక్క జంగమయ్య అవతారం ఎత్తుకో నూరు మంది శిష్యులను ఎంట పెట్టుకొని వచ్చిన అవతారం చూపి నా బిడ్డ అని నువ్వు ఓడిస్తానని పార్వతోని బంటు పంచం కట్టి అగో ఈ వేషం వినచ్చి మూడు వారాలు అడిగిన. మొదటి వారం లోపల మొగన్ని చంపిన, రెండో వారం లోపల కొడుకును చంపిన, మూడో వారం లోపల నీ శీలాన్ని కోరిన. నా తల్లిని భక్తి ఎంతున్నదో చూస్తామని నిన్ను కట్టబెట్టిన కట్టం లోపల నెగ్గినవే నా కన్న తల్లివి నువ్వైనవు. అగో చరిత్ర లోపల సూర్యుడు చంద్రుడు అంత వరకు నీ యొక్క కీర్తి ఉంటున్నది. నీ మొగడు చావలేదు నీ కొడుకు చావలేదు, అగో నా మాయ చేత మత్తు కొలిగించిన నీవు తప్పకుండా రాజ్యం ఏలేదున్నది, నువ్వు దేశం ఏలేదున్నది. రావు రావు కన్న బిడ్డ కన్న బిడ్డో, అయ్యో రావిమ్మ కన్న బిడ్డ కన్న బిడ్డ, నువ్వు రాజ్యం బుయ్యేలవాలే కన్న బిడ్డో, అయ్యో దేశం బుయ్యేలవాలే కన్న బిడ్డ, ఇంటిలే కన్న బిడ్డ నీ మొగడు సావలేదు రమ్మని అనేటల్లకల్లా అమ్మవారు ఒక సత్యవాది సంబరపడ్డది. అగో కాత్నవలకేరి కిందికి దిగింది పార్వతి కాళ్ళ మీద పడ్డది. అగో లోకాల శంకరుడు ముప్పందు బట్టే బండారు సంచి లోపల చేయి పెట్టి తిరిగడు బండారు తీసి ఎప్పుడైతే ఆ యొక్క తూర్పు వందు కొట్టెనో తూర్పు వందు కొట్టేటల్లకల్లా సత్యవర్మ మహారాజు ఎప్పటోలు లేచి వస్తున్నాడు. ఓ లోకులారా
సత్యవర్మహారాజు ఎప్పటోలలే చచ్చే అగలోకాల శంకరుని చూసి పదెళ్ల పబ్బతి వట్టిండు వైదెళ్ల ఆరతి వచ్చి చేసుకున్న భార్య దగ్గరికి వచ్చి భార్య వీణ భర్త వడ్డడు భర్త వీణ భార్య వడ్డడు నా భార్య కులంగి కుల సగియ మగువా నా భార్య సత్యవతి నీటువంటి భార్య దొరకడము నేను ఎన్ని జన్మముల పుణ్యము చేసుకున్నాను అటువంటి బాలు లోకం మీద ఎందరో ఉంటారు అగో రాశి రంపాన పెట్టే పెండాలు ఎందరో ఉంటారు అవతలి కోతే అతని మాట ఎంతో వార్తది అగో అవతలి కోతే రాజాక రాజులు మెచ్చుకుంటారు మగవాన్ని ఇంటికచ్చేటల్లకల్లా శక్తి స్వరూపిన ఈ పెండాము పీడించుతుంది అగో ఒక్కొక్క పెండామో ప్రాణమోల చూసుకుంటది ఒక్కొక్క భార్యనేమో పీడించి పిప్పి చేస్తది అందుకే ఆడోళ్ళ జాతులు నాలుగు జాతులుంటాయమ్మా ఓ బామనేడు అగో శంకిని శక్తిని ఆస్తిని పద్మిని అనే నాలుగు జాతులుంటాయి నాలుగిట్లల్లా పద్మిని జాతి పవిత్రమైంది నువ్వు పద్మిని జాతికి పుట్టిందా నువ్వు అగో నువ్వు చేయబట్టి నా కీర్తి కూడా వచ్చింది అని భార్య మీద భర్త పడ్డాడు భర్త మీద భార్య పడ్డాడు అగో శంకరుని కళ్ళు కళ్ళ మొక్కి అయ్యో జంగామా నాదై జంగామా నీ యొక్క పదాలు నా యొక్క రోకానా నా యొక్క లోకాన పాదం పెడితీవి కర్వన్న లేకుంటారో కాలము కావాలరా లేక లేకను నాకొక కొడుకేమో నా యొక్క కడుపును నా కళ్ళ ఇవ్వావా అయ్య కొడుక రార కన్న కొడుక కుమారో ఎక్కడల్లా ఉండవురా కుమారా నా కొడక నా కొడక ఎక్కడున్నవని కోని కన్న తండ్రి ఆ యొక్క సత్యవరముడు కలకల కంట తడబెట్టి తెల్లగల లోకాల శంకరుడు కంద చూసే ఓ సత్యవర్మ సత్యవతి నీ కొడుకు ఎక్కడికి పోలే నీ కొడుకును నీ చేత చంపిన అనుకున్నావు గాని అదంత భ్రమ నా వలంగా చంపినట్టు చేసిన నీ కొడుకు ఏడాడు విద్యలు వెళ్ళ నేర్చుకోని అవ వస్తున్నాడు చూడని చూపిస్తున్నాడు ఆ శంకరుడు కాళికదేవి పనిభూషణుని తోలకరా అనేటల్లకల్లా నాలుక మీద నాలుగు అక్షరాలు రాసింది అలనాడు కాళికదేవి కాళిదాసుకు వరం ఇచ్చినట్టు ఈ పనిభూషణునికి వరం ఇచ్చి సంకలెత్తుకొని అగో అటువంటి సత్యవర్మ మహారాజు కప్ప చెప్పుతున్నది ఆ కాళికదేవి లోకాల శంకరుడు ఏమన్నాడు సత్యవతిని నీ బుద్ధి మెచ్చిన బిడ్డ నీ జ్ఞానం మెచ్చిన లోకం మీన నీ చరిత్ర ఎప్పటికీ శిరస్థాయిగా ఉంటది నీకేమీ కావాలో కోరుకోయనా బిడ్డ కోరినా వరం బోనికల్లా ఇస్తానే అయ్యయ్యో నా బిడ్డో దయగల్లా నా బిడ్డ దయగల్లా నా బిడ్డ శివగల్లా నా బిడ్డ ఓ బిడ్డ సత్యవతి నీకు ఏం వరం కావాలో కోరుకోమ్మని ఎప్పుడైతే శంకరుడు అన్నాడో ఆ సత్యవతి ఏమన్నది అయ్యా నేను కోరుకుంటున్న ఒక్క వరం అగో నా కథ ఎవరన్నా చెప్పిత్తనయ్యో అయ్యా అగో ఎవరన్నా చెప్పించినా ఎవరన్నా చెప్పినా ఎవరన్నా విన్నా వాళ్లకు 60 ఏండ్ల దాకా శని లేకుంటే చెయ్యమన్నది ఆ సత్యవాతి మొదటి సుంది అయిపోయేదాకా నా కథ ఇన్నోళ్లకు కష్టము లేకుండా చెయ్యి అదే సాలని ఎప్పుడైతే సత్యవత అన్నదో ఇంకొక వరం అడుగు నేను తప్పకుండా ఇత్త బిడ్డ నా బిడ్డో అని శంకరుడు అన్నడమ్మా నారాయణ ఏ శంకరుడు అన్నడమ్మా నారాయణ అడివిల్ల సత్యవతి సత్యవతి మరి ఏమంటా అడగబట్టే ఓ నాయను ఏమయ్యా శంకరుడా శంకరుడా నేను రాజ్యం ఏరినాక ఓ దేవుడు ఆ దేశం ఏరినాక జంగమయ్యా నేను అని తప్పకుండా పలికి పొందుకుంటా రాజ్యం ఏరుతా నా ధర్మాపురి పట్నం లోపల పాపాత్ములు ఎందరుండరు పుణ్యాత్ములు ఎందరుండరు క్రిమి కిటికాదుల కాన్నించి నా యొక్క రాజ్యం లోపల ఎవరే కాని నేను కోరుకున్నప్పుడు అగ పొంది తోటి కైలాసం కొండవాలే ఓ శంకరుండా తదస్తు బిడ్డ ఇంకొక వరము కోరుకోయని శంకరుడు అన్నాడు అప్పుడు సత్యవతి కిక్కను నవ్వి శంకరా ఇప్పుడు నన్ను అసత్యం ఆడిస్తాననుకున్నావా క్షత్రియ కన్య కోరుకునేది రెండే వరాలు రెండు వరాలు కోరుకున్నా ఇక మూడో వరము నాకు వద్దంటున్నది అసత్యవాది
అప్పుడు లోకాల శంకరుడు ఏమన్నాడు, బిడ్డ నువ్వు అడగక ముందే, నువ్వు అడగక ముందే నీకు వరం ఇస్తున్నా. అగో భూలోకం బుట్టనున్నది, భూలోకం పెరగనున్నది, బుద్ధిమంతులు ఎవరన్నా మన కథ చెప్పితే నీ కథ లోపల మొదటి పేరు నాది రావాలి అని, అగో రానున్న భూలోకం లోపల ఈ కథ పేరు శివలీల అన్న పేరు. శివలీల అన్న పేరు సత్యం ఎప్పటికీ ఉండాలి. అగో పేరేమో శివలీల, కథంత సత్యవాదిదే ఉంటదే, నా సత్యవాది అని జంగమయ్య ఎప్పుడైతే చెప్పిండు, దీవించి దీవనార్తి పెట్టిండు. అటువంటి జంగమయ్య లోకాల శంకరుడు, అగో పార్వతీదేవి అంతర్ధానం అయ్యప్పుడు ఆయన కన్న కొడుకును తోలుకొని అటువంటి బాధ్యను పట్టుకొని ఆ సత్యవరమ మహారాజు అగో లోగిళ్ళ కత్త ఉన్నడమ్మా ఓ రామ 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 కోదండ రామ కోదండ రామ సక్కనొక్కరా సత్యవరముడే కోదండారాగిల్లా కత్త ఉంచరా కోదండారామ్మాన కాపులు కమ్మ ఎలవ తొరలు కంచెడు కంచెడు మిరియాలు ఉక్కిన గజమిరి తురుకలు రాజుకు దండం పెడత ఉన్నరే కోదండారామ్ అయ్యో రచ్చకు దండం పెడత ఉన్నరా కోదండారా ప్రభు మా రాజ్యములు ఉండబడికిన నెలకు మూడు వానలు గురుతున్నాయి, నేస్తమైన పంటలు పండుతున్నాయి, సువిక్షమైన దేశము సుందర నందన ఉద్యానవనములు పాడి పంటలు తోటి పసందుగా ఉన్నాయి. చరిత్రంబు మాకు లేదు రాకోదండారా, దరిద్రం మాకు లేదు. ఓ ప్రభువా నువ్వు చేయబట్టే ఈ ప్రపంచం ఇట్లా ఉన్నది. అగో ధర్మదేవత నాలుగు పాదాల మీద నడుస్తున్నది. మాకు ఆకలన్నులు లేరు, మాకు దూపన్నులు లేరు, అచ్చగాడు లేడు, పుచ్చగాడు లేడు, అరిదేశి లేదు, పరిదేశి లేదు, దంగము లేదు, దాసరు లేదు. ఎవరికన్నా దానం చేస్తామంటే వాళ్ళే దానం చేసి తట్టున్నారు. అగో అటువంటి లోకము లోపల ఒక సత్యవర్ముడు చెయ్యబట్టి ఆనందంగా రాజ్య పరిపాలన నడుతున్నది. మరి శేషి శేషి నా చేతులు కాజలు కాసినాయి, నా భార్య కూడా దానం చేసి పేరు తెచ్చుకున్నది. నాకు లేక లేక ఒక్క కొడుకు ఎంచంగా పెంచంగా ఏడెళ్ళ కొడుకున్నాడు. నా కుమారునికి యువరాజ పట్టాభిషేకం కడతాను అంటుండు ఆ సత్యవర్ముడు. నిమ్మలు కొట్టిండు, నీడలొట్టిండు, పచ్చలు కొట్టిండు, పందిరి లేచి ఆకాశం అంత గరుగులు, భూదెవరంత గద్దెలేసి అగ ఊరూరు బ్రాహ్మణులను తనూరు బ్రాహ్మణులను దయతోడి పిలిచిండు. అచ్చిన బ్రాహ్మణులకు అంగీలు తోతులట, అగో సారడు సారడు నేతి ఒట్టు సక్కని పేపర్ వప్పు అందమైనటువంటి వంటలు చేసి కడుపు నిండా భోంచేసి నా కన్న కొడుకు దీవనార్తి పెట్టి పొమ్మంటున్నాడు ఆ సత్యవర్ముడు. అగో పెద్దవారి బియ్యం పేరు పుల్ల వంట, సన్నవారి బియ్యం సర్వల్ల వంట, 36 ఊరులు మురుకు పూ బచ్చడు, 76 ఊరులు దేవనందర పెరుగు సుట్టురుగా శాఖలు, నడి అన్న మీద నలనావుల పెరుగు ఓసి గుండెలు మొయ్య పోని చెయ్యమన్నాడు. అగో రంపెతోడు ఓసిన రామగిరి పోకలు అందరికి ఆనందంగా నొట్లేసుకొమ్మని అగో బ్రాహ్మలందరూ అచ్చిరి బంగారి కిరీటము చేసి అగో రాజా సింహాసనం మీద ధర్మాపురి పట్టణానికి ఏడెళ్ల పిలగాన్ని అగో యువరాజ పట్టాభిషేకము చేస్తానంటుండ్రు ఓ రామ రామో. కుమారా ఏడెన్ల కొడుక కొడుక, అది శక్తి అమ్మవారు మనకు లోకమాత, నువ్వు సింహాసనం కూసుంటే ముందు నా కొడుక నువ్వు ఆ పార్వతీదేవిని వేడుకో అనటల్ల కల్ల ఏడెన్ల పిలగాడు ప్రజలందరూ చూడంగా. అగో చిన్న పంచ కట్టుకున్నాడు, శివజాలి శంపు పట్టుకున్నాడు, ఒక బీది రేఖలు పెట్టుకుని రుద్రాక్షమాల వేసుకొని పదెళ్ల బొబ్బది పట్టి అంబా జగదంబా అమ్మా ఎక్కడున్నావో శరణు శరణు మాయమ్మ రాణి శాంబాజి రాణి దేవి శాంబాజి రాణి కరుణ దూరు మము కన్న తల్లి కనకల పవల్లి పార్వతి మంగేలు తల్లి పార్వతి కన్న తల్లి కనకల పవల్లి మంగేలు తల్లి ఆదిశక్తి వై వెలిసి ఉన్నవే అమ్మ పార్వతమ్మో దేవి అమ్మ పార్వతమ్మ కరుణతోటి నన్ను కన్న చూడవే కన్న తల్లివమ్మ దేవి నన్ను చూడవమ్మా రాణి శాంబావి రాణి ఆ తల్లి శాంబావి రాణి అరే లోకమాత వై వెలిసి ఉన్నవు నన్ను చూడవమ్మా తల్లి నన్ను చూడవమ్మా నీ కన్నెక్కువ నాకెవరున్నారు కన్న తల్లివమ్మా నువ్వు కరుణ చూడవమ్మా రాణి సాంబావి రాణి ఆ తల్లి సాంబావి రాణి ధర్మాపురి పట్టణం లోపల అటువంటి
పార్వతి యొక్క సత్యవర్మ మహారాజు కొడుకు పరిభూషణుడికి బంగారు కిరీటం పెట్టి రంగరంగ వైభోగంగా పట్టాభిషేకం కట్టిండ్రయ్యా. ఓ పెద్దనానా, శివలింగ ఒక్కు కథ సమాప్తమైంది. మంగాళ మానిపాడరే మల్లయ్య నీకు అత్త మాని చెప్పరు. మంగాళ మానిపాడరే మల్లయ్య నీకు అత్త మాని చెప్పరు. పూలో బండారు జత్తు పూజకాడ నేను ఉంది. పూలో బండారు జత్త పూజకాడ నేను. అయ్యో ఆరతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు వత్త మాని చెప్పరే మా కూర వెళ్ళి మల్లయ్యకు దండ మాని చెప్పరు. వత్త మాని చెప్పరే మా కూర వెళ్ళి మల్లయ్యకు దండ మాని చెప్పరే. ఓరి దండ మాని చెప్పరు మా ఆరు కోట్ల అంధులకు దండ మాని చెప్పరు. దండ మాని చెప్పరా మా ఆరు కోట్ల అంధులకు దండ మాని చెప్పరు. ఓరి పచ్చల పాలేసు నీకి పర్వతాల మల్లయ్యకు నా ఆరు గొట్ల అయ్యలాకు ఓరి మూడు గొట్ల మూనులాకు అరతీమిలానివ్వరే నా చేతి కోటి చేల కల్ల అరతీమిలానివ్వరే మంగళి రాజ్యం దీపం సమర్పత్వ దానం బృహస్పతి నమస్తుతే ధనం ధాన్యం పశు పశుపుత్ర లాభం శత సంవత్సరం సువర్ణ కలిసే దీర్ఘామహయు. ఇప్పుడు మీరు వింటున్న ఒక కథ శివలీల ఒక కథ సమాప్తము. ప్రధాన కథకులు మిద్దె రాములు, నిర్వహణ గనవరే యాదగిరిరావు, సమర్పణ డిస్కో రికార్డింగ్ కంపెనీ. డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు శివలీల ఒగ్గు కథ. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు. సహాయకులు కంబల ఆయిలయ్య, ఒగ్గరి ఆయిలయ్య, ఒగ్గరి వెంకటి, ఒగ్గరి ఓదేలు. నిర్వహణ గనూరే యాదగిరిరావు, పరివేక్షణ గనూరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్. మూడవ భాగము ప్రారంభము. అటువంటి లోకాల శంకరుడు నాగన్నుడు ఎప్పుడు వినిశను? అగో నాగన్నా నాగన్నా నాగన్నా, ఆ యొక్క బాల రూపంతోటి ఈ ప్రపంచం మీద ఎంతమంది ఆడోళ్ళున్నారో అంతమందికి మోగొడవు అయి పుట్టుమన్నాడు. నీ యొక్క నీ యొక్క మంత్రంబురా దేశమంతా ఇస్రావలే. నా కొడుక నాగన్నరా సక్కనొక్క జంగమయ్యరా జంగమయ్య చెప్పుతున్నాడు. రామ 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 జంగమయ్యా నాగన్నకు ఎప్పుడు చెప్పాను? ఆగో నాగన్న మాటలు మంత్రాలు మర్చటికి చదివి గోరుడు కచ్చపల్ల తీసి భూమి మీద కొడుతున్నాడు నాగన్న నేడు. ముసలోళ్ళు ఆడోళ్ళుంటే ముసలోడై పుడుతున్నాడు, పడుసోళ్ళు ఆడోళ్ళుంటే పడుసోడై పుడుతున్నాడు, చిన్నపిల్లల ఆడోళ్ళుంటే చిన్నపిల్లగాడైతున్నాడు. పుట్టతోటున్న ఆడవాళ్ళు గర్భం లోపల ఆడ శిశువు అయితే అగో మొగ శిశువు అయ్యి అవతారమెత్తిండు నాగన్న నేడు. ఇక దేశం మీద ఒక్క ఆడది మొగోడు లేకుంటే లేదు. ఎక్కడికి వెళ్తుందో సత్యవతి సూత్రనుకోని శంకరుడు జంగమయ్య అగో మంచం మీద కూసుండి ఎప్పుడైతే చూస్తున్నాడు శంకరుని సంగతి ఇక్కడున్నది. చాలన్ని వరాలు వల్లి పోసుకొని ఆడిబాల సత్యవతి అమ్మవారు సత్యవతి అరే దొమ్మరి వాడల్లరో మా బలబోతున్నది. అయ్యో దొమ్మరి వాడల్లరో మా బలబోతున్నది. అసత్యవతేమో అమ్మవారు అసత్యవతేమో ఇక ఎక్కడ తిరిగినా ఆడోళ్ళు ఉన్నారు ఉన్నారు. ఇక ఎరా పోతారో ఎక్కడ పోతాది సత్యవాది దొమ్మరి వాడ కట్టుకోయటంలకు. అగో ఏడుగురు దొమ్మరోళ్ళు ఒక్క ఏడు తీర్ల ఒక్క చీరలు కట్టుకొని అగో ఏడు బిందలు నెత్తిన పెట్టుకొని సోమనాల పైకి ఇళ్ళకి ఎట్ల పోతున్నారు ఆ దొమ్మరి వాళ్ళు. అక్కా మనమేవరమే మనం మంచిలోకి పోదామా? అక్కయ్యో అక్కో 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 నేనెక్కడ పోతునే అక్క అక్కో 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 నేను ఎక్కడ పోతునే అక్క అక్కో అక్కో అక్కో
అక్కో నేను ఎక్కడ ఓదునే అక్కో ఎక్కడ చూసినా అక్కో మొగోళ్ళున్నారక్క ఎక్కడ చూసినా అక్కో మరి మొగోళ్ళున్నారక్క ఏ వాడకు చూడే అక్కో వాడకు చూడే అక్కో ఏ కోడకు చూడే అక్కో చూడే అక్కో మరి ఎక్కడ చూసినా అక్కో మొగోళ్ళున్నారక్క ఎక్కడ చూసినా అక్కో మరి మొగోళ్ళున్నారక్క అయ్యా మొగోళ్ళు కన్నబడుతున్నారు నాకు సిగ్గైతుందమ్మా మంచి మంచి పాటలు పాడుకుంటావా అన్నమ్మా ఒక పాట వాడన్నా అక్కయ్యా ఈ పాట వాడితే నన్ను మెచ్చుకొని ఏముల వాడ కాడ చీకడ వల్ల ఎంకన్నా చీర కొని పెట్టిండు అక్కయ్యా పాడుతున్నా పాడుతున్నా దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో అచ్చపయ్య తొవ్వలో నరచ్చ మేడ నుండెలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో అచ్చపయ్య తొవ్వలో నరచ్చ మాడ నుండెలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో రచ్చ మీద మన్ను వాడరాను తొవ్వలేదురో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో రచ్చ మీద మన్ను వాడరాను తొవ్వలేదురో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో రచ్చ మీద మన్ను వాడరాను తొవ్వలేదురో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో దచ్చన్న దారిలో రచ్చ మీద మన్ను వాడరాను తొవ్వలేదురో దచ్చన్న దారిలో ఈ పాట ఎత్తుంది ఈ పాట మంచిగలేదా ఇంకొకటి వాడన్నా అక్కయ్యా జరి అంచు చీర గట్టి జరి మల్లె రేఖ దొరికి నా మీద దయాలుంచవే గంగరామ జిలిక నా మీద దయాలుంచవే గంగరామ జిలిక నీ సంకల మదరి తట్ట సేతుల జాడు కట్ట అంగంగి జాడు కొట్టవే గంగరామ జిలిక అంగంగి జాడు కొట్టవే గంగరామ జిలిక సకల మదరి తట్ట నీ చేత జాడు కట్ట అంగంగి జాడు కొట్టవే గంగరామ జిలిక అంగంగి జాడు కొట్టవే గంగరామ జిలిక నలగొడికి పిల్లలందము నెమిలికి ఈకలందం నిగులబరి గాజులందవే గంగరామ జిలిక నిగులబరి గాజులందవే గంగరామ జిలిక నలగొడికి పిల్లలందము నెమిలికి అక్కయ్యా ఈ పాట కూడా మంచిగలేదా మంచిగలేదమ్మా పొలం పండి ఓ అక్క ఒక్క పాట కాదు ఒక్క ఆట ఆడుకుంటా అగో పెద్దలకు అత్తది పెత్తరమా సబాలకు అత్తది బతుకమ్మ పండు అగో ఇంటికోదే మన బాబు ఊకుండవోడు ఈ అడవి లోపల ఒక్క మల్లె పూలు తెంపుకొని గొడ్డమ్మను వేల్చుకొని అగో బతుకమ్మ ఆట ఒక్క చుట్టూ తిరుగుదామే ఓ అక్క మనవో ఏడుగురు భోగమోళ్ళు బతుకమ్మలు ఆడుకుంటున్నారు వియాలో రమ రామ రామ వియాలో రమణేశి రామ వియాలో అయ్యయ్యమ రామ వియాలో అయ్యబొమ్మదేవ వియాలో బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మ ఆడుకోంగ ఉయ్యాల పాట మరి కొండబోయి శర్లయ్యంగ బొడ్డమ్మ పాట ఉంటది ఓ తల్లులాలో నాకు బతుకమ్మలు పట్టుకొని బొడ్డమ్మ పాట పాడుకుంటే ఎట్లా పోతున్నారు ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఇక తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ పువ్వు తెప్పించి అత్యంత లడ్డిచ్చి పువ్వాన పూదిచ్చి గంధాన గడిగిచ్చి పల్లె కోట లెక్కి పత్తులు దియ్యంగ బంగారి గుండవరమే గౌరమ్మ దొంగలెవరు దోచిరే గౌరమ్మ ఓరి కాకేరు జడికింద ఆటసిలి కల్లాల పాటసిలి కల్లాల కలికిసిలి కల్లాల కందుమ్మ గుడ్డలు ఉమ్మ సిరిమేడలు ముచ్చంపు కొడుకులు తీరుద్ది రాజలు తారుగోరంటలు ఎరువుల కట్టలు ఇక నీనో నీ చిత్తనే గౌరమ్మ నీ వల్ల చేరత్తునే గౌరమ్మ ఏడుగురు భోగమోళ్ళు అగో ఆనందంగా బతుకమ్మలు ఆడుకొని ఏడు బిందెలు నింపుకొని అగో బామలే బామలు బయలెల్లినారు బామలే బామలు బయలెల్లినారు బామలే బామలు బయలెల్లినారు సరియలే సరియలు బయలెల్లినారు
తీరలేమో ఇక అంచునా అంచునా సిలికలాట చల్లు ఎడగూరు ఎడగూరు బామలు ఇక బామలే బామలు పోతున్నారు చర్యలే చర్యలు పోతున్నారు అయ్యో ఆడుకుంటా బామలు వాళ్ళు పాడుకుంటా బామలు సత్యవాది ఉన్నదే భోగ మల్లకెదురుగా ఆడి బాల వచ్చనా ఏమినంత ఉన్నది బిడ్డలాలు బిడ్డ సత్యవాది చూడ రాజు రామ రామ సత్యవాది చూడ రాజే రామ రామ వాడి బాల సత్యవాది చాలని వరాలు ఒళ్ళు పోసుకొని భోగ వాడలగా తీయడుకు భోగం వాళ్ళు బతుకమ్మల వాడుకొని కుండలు పట్టుకొని ఇంటికి ఎప్పుడు వచ్చావు అయ్యని బిడ్డలు ఇంటిరేవో బిడ్డలారమనంగా నీవి నా పేరు సత్యవాది ఉన్నది నా పేరు నా పట్టణము ధర్మ ఆపిరి పట్టణం ఎల్లో రాత్రికి ఒక్క రాత్రి కొరకు ఒక జంగమయ్య కోరుకున్నాడు ఒక్క మొగ లేని వాడిదిగా ఉన్నట నా ధర్మ ఆపిరి పట్టము దార రత్తం చేస్తగాని ఒక్కరుంటరాలి ఓ తల్లు లేరా అటువంటి భోగమ కాంతలు ఏమంటున్నారు ఓ తల్లి మేము అని తప్పటోళ్ళం కాదు పలికి పొంగటోళ్ళం కాదు నిన్న ఉన్న మాకు ఒక్క మగవాడు కనబడలే ఇయల్ ఏమో అదృష్టమో ఏమో కాని ఇంటికొక్కము ఓడు ఆడదాన్ని ఎంత మంది ఉంటే అంతమంది మగోళ్ళు వచ్చారు మా కులము చిన్నది కావచ్చు మది దొమ్మరి కులమైన మది భోగం కులమైనా మా కులము చిన్నది కావచ్చు కాని మా గుణం పెద్దది ఉంటది మా భోగం వల్ల కులం అంటే ఆ ఓ మడుగుల ఉట్టేది ఒక తామర పువ్వు ఆ మడు కింద కప్పలు బెకబెక అంటాయి కాని తామర కమలాన్ని సువాసన చూసేది ఒక భ్రమరం అనేది ఏరే ఉంటది అటువంటి ఎక్కడో పుట్టి ఎక్కడికేర వచ్చి అగో పువ్వు మీద ఆలిపోతుంది గాని పువ్వు కింద కప్ప పువ్వును చూడబోదు మా కులము లోపల ఒక మాట తప్పిది అంటే కట్టుబాటు బంద్ అయిపోతుంది అగో పొద్దుగాల పూట ఎవడే కాని అర్ధదాని రూపాయి దాని రెండు దాని అగో తెచ్చినోడిని మేము తెల్లారిదాకా చేసుకున్నాము వనికన్నా ఎక్కువ చూస్తాం ఒకవేళ నడవంత్రాన ఎవడన్నా 4000 పట్టుకొచ్చిన అగో వాణ్ణి ఎల్లగొడతాము గాని కడప దాటి రానియము ఇక మొదట వచ్చినోడు తెల్లారిదాకా అన్ని చేసుకున్న భర్త కన్నా పూజలు చేస్తాము అడు పెళ్ళాము ఎన్ని బాధలు పెడతానో మా ఇంటికి అత్తడు అటువంటి వాని మనసు నింపుతాము అగో నడవంత్రాన రమ్మంటే మేము రామంటున్నారు ఆ భోగమున్ను రాజ్యం ఇత్తనన్న రాము దేశం ఇత్తనన్న రాము కావలసింటే రేపు 25 మందిని పంపు అంటే పంపుతా ఎల్లి పొమ్మనంటే అల్లకల్లా సత్యవాదికి గుండెలకు బేల్మన్నయ్య కార్యాలు చల్లువాలి ఏమి చెయ్యాలే అనుకోని ఒక తిరగరాని ఊళ్ళు తిరిగింది తిరగరాని పట్టణాలు తిరిగా 4 రాజ్యాలు నవకండ బృతులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగా ఎక్కడ తిరిగినా గాని మొగడు లేని ఆరిది అల్లబడతలేదు మొగలు లేని వాడు లేదని చెప్తారా చంగమయ్య బేడికి సత్యవాది ఎట్టబోతుంది రామ రామ సీతారామ నైనో రామ జరమ రామ రామ సీతారామ నైనో రామ జరమ సత్యవతి నేను కోరుకున్నటువంటి ఆడవిల్ల తోలుకొచ్చినవా ఎక్కడున్నది ఎక్కడ లేదా మొగల్లే ఆడిది లేదా ఎన్ని రాజ్యములు జరిగిన మొగల్లేని వాడిది లోకమైన లేదా సత్యవతి నీకు మొగడున్నడాయే సత్యవతి నీకు మొగడున్నడాయే సత్యవతి నేను కోరుకున్న లక్షణాలే సత్యవతి కోరుకున్న లక్షణాలే సత్యవతి మరి నీలోన ఉన్నాయమ్మా సత్యవతి నీలోన ఉన్నాయమ్మా సత్యవతి
ఇంటిదే సత్యవాది, లోకమంతా ఎక్కడ తిరిగిన కానీ మొబైల్లే నాడు లేదంటున్నావు. నిజంగా చెప్పాలంటే నీకు మొగడున్నాడా? మరి నేను కోరుకున్న లక్షణాలు నీ దగ్గరలేవా? ఎక్కతక్క పిల్లలైందిరా నీకు? ఒక్కడే కొడుకు కదా, పుట్టినోడు దావలేదా? మరి అన్ని తీర్ల సమానం కలిసినాయి. నువ్వు నాకు నచ్చినవు, నీకు ఇష్టమైతే ఒక్క రాత్రి రమ్మా బామ, ఒక్క రాత్రి రమ్మా బామ, ఒక్క రాత్రి రమ్మో బామ, ఒక్క రాత్రి రమ్మా బామ, నువ్వు వచ్చనమ్మా బామ, నువ్వు వచ్చనమ్మా బామ, నీ మూడో వారం దే బామ, మూడో వారం దే బామ, అయ్యో ముట్టిపోవునమ్మా బామ, ముట్టిపోవునమ్మా బామ, అరే నా ఇంటికి నేనే బామ, నా ఇంటికి నేనే బామ, అయ్యో నడిచిపోతానమ్మా బామ, నడిచిపోతానమ్మా బామ, అరే వత్తనంటే ఉంటా లేదా సత్యవతి? నీకు ఇష్టమైనట్టయితే ఈ రాత్రికి నువ్వు వచ్చినా కోరిక తీర్చు. అగో నీ మూడో వరం ముట్టిపోతుంది అంటుండు అజంగమయ్యో. ఎట్లయినా కాని వత్తనన్నా, ఇది వరదాకా ఒక్క తీరు, ఇప్పుడొక్క తీరు వత్తనన్నా, అది మునిగిపోయినట్టే. పతివ్రత ధర్మము తప్పినాక శీలం చెడిపోయిన ఆడిది ఎవనికి రాదు. వత్తనన్నా ఓడిపోయినట్టే, ఒక వల్ల రానన్నా అని తప్పినట్టే. ఇక దీని పని ఇక్కడి కథమైంది అనుకుంటున్నాడు ఆతంకమయ్యో. జంగవీజము కట్టుకొని ఉడంగని మేము సత్యవాతిని మోసము చేస్తామని ఇంత మాట ఎప్పుడు వలికి? ఆ సత్యవాతికి గుండెలు గుబ్బిలు వలి కార్యాలు చల్లమని భర్తను కోసినప్పుడన్నమంత బాధ అనిపించలేదు. కొడుకును కరకరకరకర గొంతులు కోసినాడన్నమంత బాధ అనిపించలేదు. ఆ సత్యవాతికి గుండెలు గుబ్బిలు వని కార్యాలు చల్లమని ఏమంటుంది? రామ 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 గుండెలకు బిల్లు వారే గుండెలకు బిల్లు వారే వస్తాడు, కార్యాలు తల్లు వారే ఓ దేవుడు, కార్యాలు తల్లు వారే ఓ దేవుడు, ఆపిడక వీణ వన్నవాడా ఓ నాయనమ్మ, ఆపిడక వీణ దుమ్మువాడా ఓ నాయనమ్మ, ఆపిడక వీణ దుమ్మువాడా ఓ నాయనమ్మ, కంకుణాలు కట్టుకొని ఓ దేవుడు, కంకుణాలు కట్టుకొని ఓ నాయనమ్మ, ఏం పేరు కత్తిరా ఓ నాయనమ్మ, మండి పోను ఓ దేవుడా, మండి పోందా ఓ దేవుడా, బ్రహ్మదేవని గుళ్ళు ఓ దేవుడా, బ్రహ్మదేవని గుళ్ళు ఓ దేవుడా, భగవాన్ మండి పోను ఓ దేవుడా, భగవాన్ మండి పోను ఓ దేవుడా, పుట్టరాజు బురిది నీలా ఓ నాయన, పుట్టరాజు బురిది నీలా ఓ దేవుడా, వాడి బుడిక పుట్టరాదే ఓ దేవుడా, వాడి బుడిక పుట్టరాదే ఓ దేవుడా, హరి అవతారం ఎత్తరాదు ఓ దేవుడా, కలకల కన్నీరీసే సత్యవాది, కలకల కన్నీరీసే సత్యవాది, సత్యవాదికి గుండెలు గుండెలమని కార్యాలు తెల్లమని ఉడంగని కలకల కలకల కంద దాడి పెట్టి లోపడని విద్యల్లో మేడలకు పోయి ఆ పార్వతి పోడువ కాడికొయి, పార్వతి పోడువ కాడ పదల పంపది పట్టుకొని తల్లిరాయ పార్వతి పార్వతి, తల్లిరాయ పార్వతి పార్వతి, అమ్మరాయ పార్వతి పార్వతి, అమ్మరాయ పార్వతి పార్వతి, ఎక్కడాన ఉన్నావమ్మ పార్వతి, ఎక్కడాన ఉన్నావమ్మ పార్వతి, నువ్వు వాడిదాను అమ్మ పార్వతి, నువ్వు వాడదాను అమ్మ పార్వతి, నేను వాడదండి కాదే పార్వతి, నేను వాడదాన్ని కాదే పార్వతి, ఓ తల్లి పార్వతీదేవి నువ్వు వాడిదాన్ని, నీ నాడిదాన్ని కూడా పాపగారి జంగమయ్యనని ఎప్పుడు కోరుకున్నాడు? నా భర్త చచ్చినాడు నా భర్తను కాపాడమని నిన్ను ఏడుకోలేదు, నా కొడుకు చచ్చినాడు నా కొడుకును కాపాడమని నిన్ను ఏడుకోలేదు, నీ పూజ చేసిందన్నది. నేను జంగమయ్యకు పని తప్పుకొని అబద్ధం ఆడవుడు జంగమయ్యతో వస్తానని చెప్తాను. ఆ జంగమయ్య నన్ను ముట్టుకోక ముందే నా ఆత్మని ఆత్మలు ఏరుకోవాలి బట్టి చెప్తాను జంగమయ్య ఏమన్నా చేసుకొని, నీవి నా భార్య వేసుకొని జంగమయ్య దగ్గరికి పోతానని చెప్పి ఆ పార్వతీదేవి నా భార్య వేసి సత్యవాది ఏమంటుంది? అయ్యా జంగమ, అయ్యోని జంగమ, అయ్యోని జంగమ, దైదై జంగమ, దైగల జంగమ, చెప్పుతా వినమా, శివనల్ని పెట్టమా, ఓ జంగమయ్య నా వేరికి ఎప్పుడు కోరిక ఉందో కలిగి కందర వల్ల పత్రులు కట్టి ఊరికల్లో బాయిలు దొరికిన పత్రుల పారినిద్దరల్లా తయారయ్య తయారై ఉండవయ్యా ఓ జంగమయ్యే.
గంగవయ్య దగ్గర ఖచ్చితంగా అయ్యా ఆగో తప్పకుండా వస్తున్న తయారయ్యి ఉండమన్నది. పార్వతీదేవి ఫోటో కాడికి వెయింది ఓ కనక దుర్గా ఓ కాంబోజిని తల్లి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు రానాది పరాశక్తి లోకమాత. నేను సువర్ణ పుష్పముల చేత పూజ చేసిన భర్త నువ్వు కోరలేదు, నేను కన్న కొడుకు నువ్వు కోరలే, బంగారం అడగలేదు, ఏంటి అడగలేదు, నా మానాన్ని కాపాడే మంగళ గౌరీవి కావాలనమ్మో అమ్మా, నా శీలాన్ని కాపాడే శివుని బాల్యము కావాలనమ్మా అమ్మా. చేసినా ధర్మం చేసినా కానీ తప్పలేదు, పనికి బొంకలేదు. ఇళ్ళ జంగమయ్య నన్ను ఎప్పుడు కోరుకున్నాడో రానంటే అని తప్పినట్టయితది, వస్తానంటే నేను శీలం చెడిపోతా. ఓ తల్లి నేను భారమేత్తున్న ఒకవేళ నన్ను జంగమయ్య ముట్టక ముందే నేను ఆకిట్ల లేవడంగానే నా ప్రాణం పోవాలని ఆత్మలోపల గడవాలి. అట్టి చెత్తను ఏమన్నా చేసుకోని అగో ఒకవేళ నా ప్రాణం పోక జంగమయ్య గిట్ట నన్ను ముట్టుకున్నా నీ భర్త సిరుసు సిరసిర సిరసిర వలిగి బ్రహ్మరంధ్రం పట్టుకన వలిగి నీకు ముండతనం తప్పకుండా అత్తదంటుంది ఆ సత్యవాదియే. ఒకవేళ నా శీలము చెడనా ఆగో గాలి బంధు కావాలి, నడిచే నీళ్లు బంధు కావాలి, కైలాసము గదిలి పోవాల వైకుంఠం వల్ల నాగలోకము నాట్యము చెయ్యాలి, లోకము ఏకము కావాలి, భగ్వని భస్వం కావాలి, పార్వతి రీవీర భారమేత్తున్న వత్తనని చెప్పి ఆగో జంగమయ్య దగ్గరికి వచ్చి తయారుండు జంగమయ్య అని తడిబెడి తడిబెడి తానము చేస్తున్నది ఆ సత్యవాది. వత్తనని జంగమయ్యకి ఎప్పుడు చెప్పాను, జంగమయ్యకు గుండెలకు వెళ్ళమన్నది కార్యాలు చదువు, ఇక మునిగ 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 నా కొంప మునిగ అంటున్నాడు జంగమయ్యో. అల్లల్లానే రాడి అల్లానే రాడే అల్లల్లో అల్లానే రల్లో అంత దండిగా జంగమయ్యారో అల్లల్లో అల్లానే రల్లో ఓరి సల్లాని సంతాలు ఉడతామున్నాయో అల్లల్లో అల్లానే రల్లో సల్లాని సంతాలు ఉడతామున్నాయో అల్లల్లో అల్లానే రల్లో. ఏమి చెయ్యాలి సత్యవతి అత్తనన బట్టి ఒకవేళ వచ్చినా దాని నేను పుడితే బతుకుతానా, రానంటనక బాయ్ దాని పాపము దవడల్ల పొగ దూరయ్యంత పని చేసి అయినా అచ్చులాగా చూస్తాననుకోని ఆగో మంచం వేసుకోని ఆ యొక్క జంగమయ్య కూసున్నా జంగమయ్య సంగతి ఇక్కడున్నా ఆ సత్యవాది తడిబెడి 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 తానము చేస్తున్నది ఓరో కులారా. చేసింది మండల పడి సీరమడను మోయగట్టె గురిజవన్నీ రైక గుంజబడి పెట్టింది పెద్దలు గాయ బెబ్బండ్లు పెయినంట సొమ్ములు గాయ బెబ్బండు నూటనొక్క సొమ్ము అగో కాకర గాయ బెబ్బండు కళనొక్క సొమ్ములు పెట్టింది అన్ని సొమ్ములు పెట్టి అద్దముల సూచి అద్దముల సూత్ర సరి పేరు మిడలేసి రంగైన రైక దొడిగింది రాజుని పెట్టి సీర కట్టే నిడమకాలు కెండి రవగజ్జె కుడికాలకు పవిడి రవగజ్జె అగో మంగళహారతి ముట్టించుకోని బస్వన్న కట్టె కొరకని వేళ్ళ పసివిల్ల పాలు తాగని వేళ్ళ సర్వదేవతలు మాట్లాడని వేళ్ళ ఆలితో పాపం చేయని వేళ్ళ చెర్రలి తొలకారని వేళ గల్లు గల్లుగా తల్లి బయలుదేరుతున్నది గల్లు గల్లుగా తల్లి బయలుదేరుతున్నది అయ్యో గల్లు గల్లుగా తల్లి బయలుదేరుతున్నది గల్లు గల్లుగా తల్లి బయలుదేరుతున్నది సుక్కల్ల చందమామరో వయన్నలాల సుక్కల్లవ చందమామరో వయన్నలాల సక్కనొక్క సత్యవాదిరో వయన్నలాల సక్కనొక్క సత్యవాదిరో వయన్నలాల అయ్యో మంగళార్తి పట్టుకున్నదో వయన్నలాల మంగళార్తి పట్టుకున్నదో వయన్నలాల అయ్యో మా దేవుడంట ఉన్నదో వయవ్వలాల దేవుడు అంట ఉన్నదో అరే జంగమయ్య బేటికేమ తాము కొక్క అడుగు పెట్టే జంగమయ్య బేటికేమ తాము కొక్క అడుగు అరే సత్యవాది నర్తం ఉంటారా వయన్నలాల సత్యవాది నర్తం ఉంటారా వయన్నలాల అరే కాళ్ళ ఒక్క గజ్జలు చూడే వయవ్వలాల కాళ్ళ ఒక్క గజ్జలు చూడే వయవ్వలాల ఏ గణగాన నాదం వెళ్ళనా వయవ్వలాల అయ్యో గణగాన నాదం వెళ్ళనా వయవ్వలాల సత్యవతి నడుతున్నది సత్యవతి గల్లు 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 నడుతుంటే అర్ధరాత్రి వేళ సత్యవతి గజ్జల నాదము అగో బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు శివుని పెడుతున్నాడు ఓ లోకులారా.
నాయన ఇంత చక్కటి అడుగు, ఎవరిది కావచ్చు తాళము తప్పకుంటా అడిగేస్తుంటే తయారైన మోత వినచ్చే, ఎవరిదనుకోని అంతటి మహాద్భుతన్యుడు అత్త నారదుని అటువంటి వాడు ఎవరు లేరు, అంత విద్వాంసుడు ఎవరు లేరు. నారదునికే శవుల నాదం ఎప్పుడొచ్చిన ఈ నడికెవ్వలదనుకోని ఏకాదృష్టి పెట్టి చూస్తున్నాడు నారదుడు. సూచనల్లగల్ల భూలోక నగరం లోపల ఒక ధర్మాపురి పట్టణం ఉన్నది. ధర్మాపురి పట్టణాన్ని పరిపాలించేటువంటి వాడు సత్యవర్ముడు. సత్యవర్ముని భార్య ఉన్నది సత్యవతి. ఆమె గన్న కొడుకు లేక 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 ఒక్క గాని ఒక్క కొడుకు. అగో ఎంచంగా పెంచంగా ఏడెండ్ల కొడుకు ముక్కుల పచ్చులారలేదు మూగలాగి. అగో పనిభూషణుడు ఆ ముగ్గురు రాజ్యం మీద ఎంతో పేరు కచ్చిరి. లోకాల శంకరుడు ఒక మారు పంజం కట్టుకొని పార్వత దగ్గర పంజం కట్టుకొని సత్యవతిని ఓడింతనని వచ్చే మూడు వరాలు అడిగిండు. మొదటి వరం లోపల మొగన్ని చంపే, రెండో వరం లోపల కొడుకుని చంపే, మూడో వరం లోపల శీలం కోరి ఆమె పార్వతి మీద భారం వేసుకొని ఆ పరమేశ్వరుడి దగ్గరికి పోతుంది. ఒకవేళ పరమేశ్వరుడు ఆమెను చూసి సంభ్రపడి ఆగో ఆమె రెట్ట గిట్ట పట్టిన పరమేశ్వరుని యొక్క శిరస్సు పత్తికాయ వలిగినట్టు వలుగుతుంది. ఇక్కడ శంకరుడు తత్తే అక్కడ పార్వతికి పుట్టమట్టలకు పురుగు తలుగుద్ది. శంకరుడు కామాంధుడన్న పేరు. ఒకప్పుడు సాగరాన్ని మదించినప్పుడు మందారగిరి పర్వతాన్ని కవ్వాన్ని చేసి ఆసుకి అనే సర్పాన్ని తాడును చేసి అగో రాక్షసులు ఒక బందుకు దేవతలు ఒక బందుకు ఆ సర్పాన్ని మదించుతుంటే ఆ మందారగిరి పర్వతాన్ని కవ్వమూల మదించుతుంటే ఒక పారేమో ఐరావతం వెళ్ళే, ఒక పారేమో కల్పవృక్షం వెళ్ళే, ఒక పారేమో కామధేర్వ వెళ్ళే, అగో ఒక పారి అమృత బాండవ వెళ్ళింది. అమృతాన్ని కంద చూసేటల్లకల్లా కశ్యపుడి వాని కశ్యపుడు అంటే ఒక్క కశ్యపుడికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరేమో అతిథి, చిన్న భార్య పేరేమో దతి. అగో అతిథి గన్నది దేవతలను, తిథి గన్నది రాక్షసులను. అటువంటి కన్న కొడుకులే అగో తల్లులిద్దరైన తండ్రి ఒక్కడున్నాడు. అగో రాక్షసులకేమో బుద్ధి తక్కువ ఉండి తపం ఎక్కువ ఉన్నది, అగో దేవతలకేమో తపం ఎక్కువ ఉన్నది. అగో ఎన్ని చూసినా గాని రాక్షసులను లాగనియద్దు అని నారాయణమూర్తి ఎప్పుడైతే అమృత బాండం పట్టుకొని ఆ రాక్షసులకు నువ్వు దేవతలకు వంచుతానని ఎప్పుడు బయలుదేరి వచ్చానో అగో రాక్షసుల మోసం చేసిండు నారాయణమూర్తి. నారాయణ రాక్షసులను మోసము చేసి అగో మోసము చేసి మోహిని అవతారం ఎత్తిండు. మోహిని అవతారం ఎత్తి దేవతలకేమో అమృతం పంచిండు. ఆ రాక్షసులకు అమృతం ఇయ్యలే. అటువంటి మోహిని అవతారం మీద ఆలింపన ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా నారాయణమూర్తి ఆడేసి మీద ఎప్పుడు పోతుంది. శంకరుడు కంద చూసిండు, అబ్బబ్బబ్బ ఇంత చక్కదనాల సుక్క ఎవరు లేరు, దీనితోటి నేను సరసం ఆడపోతే నేను శంకరుణ్ణి కాదు అని మోహిని ఎంబాడి శంకరుడు వడ్డాడు. మోహిని ఎంబాడి శంకరుడు వడ్డాడు. మోహిని ఎంబాడి శంకరుడు వడ్డాడు. మోహిని ఎంబడి శంకరుడు వడ్డాడు. ఓ బామ కులంగి కులసకి ఆ పార్వతి నాకున్న పార్వతి కన్నా పది రేట్లు మంచుకున్నావు, నీతోటి ఒక్క పారి సుఖపడాలి అని నారాయణమూర్తి ఎంబడి పడితే నారాయణమూర్తి కిక్కరనవ్వి, ఓ శంకరా శంకరా అని నాడిదాన్ని అనుకున్నావా, అగో అమృతం పంచటానికి నేను నారాయణమూర్తిని మాయ మోహిని అవతారం ఎత్తిన, నేను ఆడిదాన్ని కాదు మొగోన్నే 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 అని ఎన్ని మత్తన్న గాని శంకరుడు ఆగక అగో ఆ యొక్క మోహిని ఎలము కోరి ముద్దు పెట్టుకున్నాడు. మోహిన్ని అలుముకొని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నటల్లకల్లా ఆనాటి కాలం లోపల గడియల్లా 9 గడియల్లా మోహినికి ఒక గర్భం తెలిసింది. 9 గడియల్లా గర్భం తెలిసి ఒక మగ పిల్లగాడు పుట్టే, పుడితే పుడితేనే దామెర పూ లోపల పడ్డాడు. అగో నారాయణమూర్తి ఎప్పటోలే ఒక మోహిని అవతారం దాల్చి నారాయణమూర్తి అయితే ఇల్లు ఓ శంకరా నేను ఆడిదాన్ని కాదనంగా నన్ను మోసం చేత్తి ఆడేశం మీనా నన్ను మోహించినవు కాబట్టి పిల్లగాడు పుట్టిండు. మరి నువ్వు మోగోడవే నేను మోగోన్ని, ఈ పిల్లగాని గతెట్లా, ఈ పిల్లగాడు ఎవరానని అడుగుతున్నాడు నారాయణమూర్తి. ఓ నారాయణ నువ్వు భాయపడకు బుగులు పడకు, ఈ పిల్లగాడు రానున్న భూలోకం బుట్టనున్నది పెరగనున్నది, ఈ పిల్లగాని వనంగా మనకు కూడా పేరత్తది, హరిహరాదులకు పుత్రుడు అందమైనటువంటి వాడు, ఆ బాలుని పేరు శరణము శరణము అయ్యప్పో అయ్యప్ప శరణము చేతుర అయ్యప్ప అయ్యప్ప శరణము శరణము అయ్యప్ప అయ్యప్ప శరణము చేతుర అయ్యప్పో అయ్యప్ప శరణము శరణము అయ్యప్ప అయ్యప్ప
శరణము వ్యక్తం అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణము అయ్యప్ప స్వామి శరణము అయ్యప్ప అయ్యప్ప శరణము స్వామియే అయ్యప్ప శరణము స్వామియే అయ్యప్ప శరణము స్వామియే అయ్యప్ప శరణము స్వామి అరే స్వామి శరణము అయ్యప్ప స్వామి శరణము అయ్యప్ప ఓ స్వామి 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 శరణము 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 అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణము అయ్యప్ప అయ్యప్ప శరణము శరణము అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణము అయ్యప్ప అయ్యప్ప స్వామి వెళుతాడని చెప్పిండు అటువంటి ఒక శంకరుడు ఆడోళ్ళంటే ప్రేమున్నది మరి ఈమెను గిట్ట మోసము చేసినా భూలోకం ఉండదు దేవలోకం ఉండదు మరి ఇటువంటి ముచ్చట పార్వతే ఆపాలే నేను పార్వతి దగ్గరికి పోతానని ఉరుకుతున్నాడు అనారదుండు తాంబూర పట్టుకున్నాడు చిరుతలు పట్టుకొని ఆ నారదా భగవానుడు పార్వతి బేటికి ఎట్ల పోతున్నాడు పాండురంగా విట్టాలా పండరినాథ విట్టాలా పాండురంగా విట్టాలా పండరినాథ విట్టాలా పాండురంగా విట్టాలా పండరినాథ విట్టాలా పాండురంగా విట్టాలా పండరినాథ విట్టాలా రంగారంగా విట్టాలా జై పాండురంగా విట్టాలా రంగారంగా విట్టాలా జై పాండురంగా విట్టాలా హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర ఓరి భక్త జన ప్రియ పంకజ లోక్షణ అరే నారాయణ తమ దాసోహం అరివిట్టాలు రుక్మాబాయ్ జై విట్టాలు రుక్మాబాయ్ ఓరి హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర భక్త జన ప్రియ పంకజ లోక్షణ నారాయణ తమ దాసోహం పాండురంగా విట్టాలా పండరినాథ విట్టాలా పాండురంగా విట్టాలా పండరినాథ విట్టాలా రంగారంగా విట్టాలా పాండురంగా విట్టాలా రంగారంగా విట్టాలా పాండురంగా ఓం నమో నారాయణ పార్వతమ్మ వందనాలు వందనాలు ఒక నారదుడు మనకి చేతులు తిరుతలు పట్టుకొని నారాయణ కొండ ఒక నారదుడు ఎప్పుడు వచ్చుల్లో ఆ పార్వతూ చేయమంటే నారదా అయ్యని నారదా అయ్యని అమ్మా అమ్మా భూలోకములో దేవలోకములో అందరూ క్షేమంగానే ఉన్నారు కశ్యపునికి ఇద్దరు పెండ్లాలు దితి అతిథి అని ఇద్దరు పెండ్లాలకు దితికి దేవతలు పుట్టి అతిథికి రాక్షసులు పుట్టి వాళ్ళు క్షేమంగానే ఉన్నారు వీళ్ళు క్షేమంగానే ఉన్నారు బ్రహ్మ క్షత్రియ వైశ్య శుద్రాది జనులకు క్షేమంగానే ఉన్నారు అమ్మా పార్వతి అందరూ మంచిగానే ఉన్నారు గాని మన శంకరన్న కనబడతలేడు సత్యవాదిని ఓడిస్తున్నాడు మూడు నెలల దినవాయరా కోదండారా మూడు నెలల దినవాయరా కోదండారా మూడు నెలల దినవాయరా కోదండారా మూడు నెలల దినవాయరా కోదండారా మూడు నెలల దినవైతుంది నాతోటి పంట పంచము కట్టుకొని భూలోక నగరం ధర్మాపురి పట్టము లోపల సత్యవరం మహారాజు సత్యవాదిని ఓడిస్తాను అయ్యో